హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. బాత్రూమ్ టైల్స్ పైన వాటర్ మార్క్స్ గార మురికి అస్సలు పోవు. మెయిన్ వాటర్ మార్క్స్ అయితే అస్సలు పోవు. మనం సింపుల్గా ఒక లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని ఇలా పేపర్ యూస్ చేసి క్లీన్ చేసుకున్నట్టయితే చాలా సింపుల్గా క్లీన్ అవుతుంది. దాంతోపాటు మనం టాయిలెట్ని అలానే షింక్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేశాను. ఫస్ట్ మనం ఇలా రిన్ సోప్ తీసుకుని క్యారెట్ తురుముకునే దానితో మనం దీన్ని తురుముకోవాలి. సోప్ మనకు అంతా అవసరం లేదు, దాంట్లో ఒక చిన్న ముక్క మాత్రమే మనకి అవసరం పడుతుంది. డైరెక్ట్ సోప్ని మనం అంతా వేయలేం కాబట్టి మనకు అవసరమైన దాన్ని తీసుకోవాలి కాబట్టి ఇలా కొద్దిగా తురుముకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కానీ కల్లుప్పుని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని నేను జస్ట్ చూపించడం కోసం ప్లేట్లో తీసుకున్నాను. మనం మగ్ లాంటి దాంట్లో కలుపుకుంటే మనం లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. తర్వాత దీంట్లో హార్పిక్ కానీ డొమాక్స్ కానీ మన ఇంట్లో ఏది ఉంటే ఆ క్లీనర్ని దాంట్లో కొంచెంగా వేసుకోవాలి. వేయగానే చూడండి, ఈ మొత్తం మూడు కలిసి మనకి ఫోమ్ లాగా తయారవుతుంది. రియాక్షన్ జరిగి ఈ ఫోమ్ని మనం డైరెక్ట్గా వేసుకోకుండా దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం సోప్ని ఆల్రెడీ కరుగుతుంది కాబట్టి ఇలా మనం తురుముకుని వేసుకున్నాం కాబట్టి తొందరగా కరిగిపోతుంది. దీంట్లో కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు జస్ట్ మిక్స్ చేస్తున్నాను కాబట్టి సోప్ అనేది కొద్ది కొద్దిగా కరుగుతుంది. లేదంటే 5 నిమిషాలు వాటర్ వేసి పక్కన పెడితే అది పేస్ట్ లాగా తయారైపోతుంది. తర్వాత ఒక వాటర్ బాటిల్ తీసుకుని క్యాప్కి మనం పిన్తో మొత్తం హోల్స్ ఎక్కువగా పెట్టుకోవాలి జాలీలాగా మనం, ఎందుకంటే సొల్యూషన్ పిండినప్పుడు ఆ లిక్విడ్ అంతా మనకి చక్కగా రావాలి కాబట్టి ఎక్కువ హోల్సే పెట్టుకొని మనం తయారు చేసుకున్న లిక్విడ్ని బాటిల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సోప్ని మనం తురుక్కున్నాం కాబట్టి అది కొద్దిగా లాస్ట్లో ఉండిపోయింది. దాంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని చేత్తోనే కొద్దిగా మ్యాష్ చేసేసుకుని మిగిలిన వాటర్ అంతా కూడా బాటిల్లో వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. మనకి అంతే చాలా సింపుల్గా లిక్విడ్ రెడీ అయిపోయింది. ఈ లిక్విడ్ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది, ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ మనకి అది ఎన్నాళ్ళైనా సరే పాడవకుండా ఉంటుంది. ఇది కెమికల్ కాబట్టి మనకి అసలు పాడవదు. అలా బాటిల్లో పెద్ద పెద్ద బాటిల్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బాత్రూమ్ టైల్స్ మీద దీన్ని స్ప్రే చేస్తున్నాను. మొత్తం మనకి వాటర్ స్టెయిన్స్ గార లేదంటే ఒక 2-3 డేస్ వాష్ అయిపోయినా మనకి గార పట్టేసినట్టుగా ఉంటుంది బాత్రూంలో. అలాంటి వాటిని కూడా మనం సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేస్తుంటే మనకి లిక్విడ్ అనేది గోడ మీద ఉండట్లేదు, ఎందుకంటే డౌన్కి వచ్చేస్తుంది కదా, జారిపోతుంది, నిలబడడం లేదు కాబట్టి. మనం ఇదంతా స్ప్రే చేసిన తర్వాత గోడ అంతా ఆల్రెడీ తడిచింది కాబట్టి ఈ తడి మీద మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ సింపుల్ ట్రిక్ కనుక మీరు చేసినట్టయితే గోడ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇక్కడ మనం పేపర్ని పెట్టుకోవాలి. ఈ పేపర్ ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి గోడ చక్కగా అతుక్కుంటుంది. మళ్ళీ దీని మీద మనం ఈ లిక్విడ్ని స్ప్రే చేసుకోవాలి. ఇలా పేపర్ ఎందుకు పెట్టుకున్నామంటే ఈ పేపర్ పెట్టడం వల్ల లిక్విడ్ అనేది గోడకి ఎక్కువగా అంటుకుంటుంది, లేదంటే కిందికి డౌన్కి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా దానికి ఆ సొల్యూషన్ అనేది అలా అతుక్కునే ఛాన్స్ ఉండదు. దానివల్ల మీరు ఖచ్చితంగా పేపర్ పెట్టుకుని ఉంచుకోండి. ఒక 5 నిమిషాలు దాన్ని అలానే వదిలేసి ఇక్కడ మనం టాయిలెట్ని కూడా సేమ్ ఈ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం అంతా స్ప్రే చేసేసుకుని మామూలుగా మనం రెగ్యులర్గా బ్రష్తో ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో టాయిలెట్ని సేమ్ అలానే గట్టిగా రఫ్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసేసుకుంటే స్మెల్తో పాటు మనకి స్టెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. దీంట్లో మనం రిన్ సోప్ యూస్ చేసాము, నెక్స్ట్ డొమాక్స్ కూడా యూస్ చేసాం కదా, డొమాక్స్ నుంచి వచ్చే స్మెల్ రిన్ సోప్ స్మెల్ ఇదంతా కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఈ పేపర్ అంతా తీసేసి టూత్ బ్రష్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకుని మనం మామూలుగా రబ్ చేసుకోవాలి. బాత్రూమ్ బ్రష్ అయితే మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉండదు. ఇలా మనం ఈ బ్రష్తో క్లీన్ చేసుకుంటేనే చాలా ఈజీగా ఉంటుంది. బాత్రూంలో వచ్చే వాటర్ స్టెయిన్స్ మరీ ఎక్కువగా అయిపోకుండా మనం ఎప్పటికప్పుడు కనుక క్లీన్ చేసుకున్నట్టయితే ఇంత శ్రమ పడాల్సిన పని ఉండదు. కనీసం మనం ఈ వాటర్ స్టెయిన్స్ నార్మల్గా ఫ్లోర్ అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా ఈ వాటర్ స్టెయిన్స్ అయితే కనీసం వారానికి ఒకసారి అయినా ఇలాంటి సొల్యూషన్స్ వేసుకుని క్లీన్ చేసుకుంటే మనకి పని అనేది సింపుల్గా ఉంటుంది. అంటే ఒకేసారి ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ శ్రమ తీసుకుని ఎక్కువసేపు రబ్ చేసి క్లీన్ చేసుకోవాల్సిన పని లేకుండా ఉంటుంది. ఈ క్లీనింగ్కి మనం గ్లౌజెస్ ఏం వాడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే చేతులు ఎక్కడ టచ్ అవ్వడం లేదు కదా. బ్రష్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే టైల్స్ అనేవి చాలా చక్కగా క్లీన్ అవుతాయి. నెక్స్ట్ షింక్ యూస్ చేసినా మనకి అది కూడా అస్తమానం గార పట్టేసి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ షింక్లో కూడా ఈ లిక్విడ్ అంతా వేసేసుకుని చుట్టూ సరౌండింగ్ ఉన్న గోడలంతా కూడా
ఈ లిక్విడ్ని స్ప్రే చేసేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత రెగ్యులర్గా మనం యూస్ చేసే ఏదైనా క్లీనింగ్కి యూస్ చేసే స్క్రబ్బర్ తీసుకుని మొత్తం అంతా కూడా బాగా రుద్దుకొని మనం వాటర్తో వాష్ చేసేసుకుంటే షింక్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మనం ఒక్క లిక్విడ్తో మూడు రకాల్లో అయితే క్లీన్ చేసుకున్నాం, టాయిలెట్ క్లీన్ చేసుకున్నాం, షింక్ క్లీన్ చేసుకున్నాం, అలానే వాటర్ మార్క్స్, ఇంకా బాత్రూమ్ అంతా ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనం లిక్విడ్ని ఒకసారి చేసుకుని అస్తమానం అంటే డైలీ కాకపోయినా డే బై డే అయినా సరే క్లీన్ చేసుకుంటే మనం ఒకేసారి ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి మనం క్లీన్ చేయాల్సిన పని ఉండదు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.